ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు చామాకు ఫ్రై తయారు చేస్తాము. చామాకు ఫ్రై తయారు చేసేదానికి చామాకుని శుభ్రం చేసి తీసుకోవాలి. దీనిని తిప్పేసి ఏతి కాండము భాగం ఉందో దాన్ని తీసేయాలి. దీనికోసం కావలసినవి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, ఆయిల్, ధనియాల పొడి, కొత్తిమీర, తెల్ల నువ్వులు, గసగసాలు, పసుపు, జీలకర్ర పొడి, ఇంగువ, కారం పొడి, పచ్చిమిరపకాయ పేస్ట్, బెల్లము మరియు చింతపండు కలిపి తీసిన జ్యూస్, ఆవాలు, రుచికి సరిపడే ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, ఇప్పుడు 1 పాత్రలో శనగపిండిని వేయాలి. బియ్యపిండి, కారం పొడి, జీలకర్ర పొడి, గసగసాలు, పసుపు, ఒక స్పూన్ అంత అంటే అర్ధం నువ్వుల్ని వేసుకోవాలి, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయ పేస్ట్, బెల్లము మరియు చింతపండు కలిపి నానబెట్టిన జ్యూస్, ధనియాల పొడి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ చామాకుని తిప్పేసి ఈ చామాకు పైన ఇలా మసాలాని పేస్ట్ని ఈ విధంగా పూయాలి, 4 వైపులా పూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఆకును కూడా తిప్పేసి దీనికి కూడా ఈ విధంగా 4 వైపులా ఈ మసాలాని పూసుకోవాలి. మూడవ ఆకును కూడా తిప్పేసి ఈ విధంగా 4 వైపులా కూడా ఈ మసాలాని పూయాలి. ఇప్పుడు ఏదైతే ఆకు బయట ఉందో దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి దానిపైన కూడా మసాలాని పూయాలి. ఇంకొక వైపు కూడా ఆకుని ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కూడా మసాలాని పూసుకోవాలి. ఈ విధంగా ఈ ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ శనగపిండితో చేసిన మసాలాని పూసుకుంటూ అవి టైట్గా రోల్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా ఈ శనగపిండితో చేసిన మసాలాను కూడా పూసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, తయారైంది. ఇప్పుడు 1 ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేసి దానిపైన ఏదైతే మనం
రోల్ చేసినాము దాన్ని పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ఆకును తీసుకొని ఈ విధంగా దానికి కూడా నాలుగు వైపులా శనగపిండితో చేసిన మసాలాని పుయ్యాలి. దీనికి కూడా ఈ ఆయిల్తో గ్రీస్ చేసిన ప్లేట్ పైన ఉంచాలి. ఇప్పుడు స్టీమ్లో ఉడికించాలి. ఒక బాండిలో ఆయిల్ నీళ్ళు వేసి దాని లోపల పెట్టి ఆవిరికి ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఆవిరిలో ఉడికేసింది. ఇప్పుడు దీన్ని చల్లార్చి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో ఫ్రై చేసి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఏవైతే మనం కట్ చేసినామో దాన్ని ఇందులో పెట్టి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు ఇంకొక చిన్న బాండిలో తర్వాత చేస్తాము. ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, ఇంగువ, నువ్వులు, కరివేపాకు, ఇప్పుడు చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకోవాలి. కావాలంటే డీప్ ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రోజ్ కలర్ వచ్చింది. దీన్ని తీసేస్తూ ఉన్నాము. ఏదైతే మనం తర్వాత పెట్టినామో దాన్ని దీనిపైన వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోకుండా కూడా ఉండొచ్చు. కట్ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అదే విధంగానే గార్నిష్ చేసుకోవచ్చు. దీనిపైన తర్వాతని వేసుకోవాలి. దీనికోసం గార్నిష్ కోసం కొత్తిమీర, పచ్చి కొబ్బరిని కూడా వేయాలి. చూడండి చామాకుతో ఫ్రై రెడీ.